పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం చావైనా బతుకైనా చావైనా బతుకైనా చావైనా బతుకైనా జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన नमस्कार सर मेमुक बंडार सीन गारी निजर्ग टिकट इवेदन आवेश आये बाधपड़ कीर पेटे आध चूड़े मे आलमूर वी फ्लैक्स पीक अट्ठा तप मेमीद दुरुद्देश देवड़े इपड़ू दैवमे चे पूज तक मे पाटिस्ट अलागे अ मम्मी टीवी अभी स्क्रोलिंग से दाँ अदारो दाने कंटेदी माँ पवन कल्याण माँ देवड़े इदे स्क्रोलिंग से टीवी वो दीन को क्लुप्त चूप्चल मरी मरी को जय जनसेन ना तरफ जनसेन नायक की जनसेन कल की जनसेन कार्यकर्ता की वीर महिला की मैं चेसी पौरपाटे पवन कल्याण गार ना बंडार सिंह टिकट इवेदी बाध तप मे ये विधम इधी ले दाबी तादंत दी इकड़ तो क्षमी नमस्कार सर पवन कल्याण गो आवेश तप बंडार श्रीनिवास गारी टिकट इवेदी नकी टिकट इवेदन बाधाकार इला तप मे को सर मे अभिमान मे सर मेला तपे का बाधाकार अंदकट मे इला मैं कहीं मेम चेले सर जनसेन कार्यकर्त वीर महिला अंदर मे तपे मैं तपन मेमेटे पवन कल्याण गार बंडार श्रीनिवास गार टिकट इवेदन कारण रो उद्देश्य मिम्मेल कभी अभिमानी इंत बाध्यता इंतला टिकट भाव तो इला कुछ मे इला उड़कोटे कुछ बाहुपये नगे टिकट इवेदा बाबू तो सर मम्मी क्षमित सर जय जनसेन जय जनसेन पवन कल्याण गार कार्यकर्ता नायक वीर महिला जनसेन मम्मी अंदर की जनसेन आवेश मंडार सीनी गारे तप पवन कल्याण गारे ले आये विमर्शन ले आये अभिवृद्धि కొత్తపేట జనసేన శ్రేణులకు అలాగే నాయకులకు జనసేనులకు వీర మహిళలకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మొన్న ఎప్పుడైతే టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు మా ఆలమూరు మండలంలో కొంతమంది జనసేన శ్రేణులు ఏదో ఆవేశంలో ఉద్రేకంలో తెలియని అమాయకత్వంతో ఒక తప్పుడు పని చేయడం జరిగింది. దీన్ని అలాగే అధికార పార్టీ వాళ్ళు దుష్ప్రసారం చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఈ టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు కొద్దిగా కోపతాపాలు రావడం అయన్ని సర్దుకోవడం సహజం. ఆ ఆవేశంలో నేను తెలియక తప్పు చేశారు. వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుని వాళ్ళే స్వయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని సరిదిద్దుకుని పవన్ కళ్యాణ్ గారికి పాద వ్యాపారం చేసి అలాగే జనసేన పార్టీలో ఉన్న అందరూ కూడా వారు క్షమించమని అడగడం జరిగింది. ఎందుకంటే మా పార్టీలో మాకు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఏ జనసేన సైనికుడికైనా ఎవరిని ఎడదీయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే
ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉండడానికి ఎప్పుడు ముందుంటారో దానికి నిదర్శనమే ఈ రోజు జరిగిన చేసిన తప్పు తెలుసుకుని ఇలా ముందుకు రావడం. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మానవ గొడవలు పెట్టాలన్న చిన్న చిన్న కారణాలు పెద్ద భూతత్వం చూపించాలన్నా సరే మీ కుయుత్తులు ఎటువంటి పారో. కాబట్టి దయచేసి తెలుసుకోండి, తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పవన్ కళ్యాణ్ తీసిన నిర్ణయానికి మేము కట్టుబడి ఉండి భవిష్యత్తులో కూడా ఎలక్షన్లో కూడా ఆయన కోసం ఆయన అడిచాటలు నడిచి పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు మా అనుకుంటే బాగుంటుంది. జై జనసేన. జై జనసేన. మా చేతితో మేమే బోర్డు కడతాం. జై జనసేన. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్న జనసేన కార్యకర్తలందరికీ కూడా, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకి, ఆలపల్లి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. గడిచిన 2 రోజుల క్రితం ఏదైతే పొత్తులో పొత్తు ధర్మంలో భాగంగా ఇటు ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందో దానికి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కొంచెం ఆవేదన చెంది మనోవేదన గురయ్యి ఏదైతే తెలియని ఆలోచనలో తెలియని ఒక సందర్భంలో ఈ పాపంలో ఉద్రోషంలో ఈ జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సర్ పవన్ ఫ్లెక్సర్ అన్ని చెప్పేసి తగలబెడతాం జరిగిందో దానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు ఎవరైతే చేశారో ఆ వ్యక్తులు అందరూ కూడా ఈరోజు చేసిన తప్పు ప్రాయశ్చిత్తపడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేసి చేసిన తప్పు ఇక్కడ ఒప్పుకున్నారండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పొద్దులో భాగంగా అందరం కూడా కలిసి వెళ్తామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఆల్మూరుమల్ల పార్టీ కార్యాలయం ఎదురు ప్రకటన జరుగుతుందేమో. ఏదైతే అనుకున్న స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కానీ అందరూ కలుపుకుని పోయి మాకు చిన్న చిన్న ఏమైనా ఉన్నా సరే వాళ్ళు మేము అన్ని సరిదిద్దుకుని పోయి దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దీన్ని జరిగినట్టు గొడవని అధికార పార్టీ నాయకులు కానీ కొంతమంది కానీ లేనిపోయిన దుష్ప్రచారం చేసి దీని గురించి వైరల్ చేసి వీడియోలు అన్నీ కూడా లేనిపోయిన దుష్ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన ఆదేశాల మేరకు ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఆయన ప్రకటించినటువంటి ఈ కార్తో అయితే మేము దాని అనుకూలంగా మేము ముందుకు వెళ్తామండి. దీని ఎక్కడితో ఈ గొడవని ఇక్కడ సద్దుమంజులేందుకు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మన సంగీత సుభాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. జై జనసేన. ఏదైతే మన అధినేత పవన్ కళ్యాణ్ గారు టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత బాబు ఉద్యోగానికి లోనయ్యి కొంతమంది కార్యకర్తలు మన చల్ల బాబీ గారు ఉద్యోగం ఉంది, గణేష్ ఉద్యోగం ఉంది, మన బుద్ధుల నాగేశ్వరరావు ఉద్యోగం ఉంది, వీళ్ళు కొద్ది ఆవేశానికి లోనయ్యి తెలియని బాధలో వాళ్ళు మర్చిపోయి కొన్ని ఫ్లెక్సులు తగలేయడం, పవన్ కళ్యాణ్ ఫోటోలు చెప్పడం ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. వాళ్ళు కూడా మేము చేసింది బేషరత్తుగా తప్పుగా ఒప్పుకుని మేము పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తామండి, మీరు ఖచ్చితంగా దీనికి రావాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. దీన్ని ఒక కుటుంబ సభ్యుల్లో ఒక కుటుంబంలో ఒక సమస్య కిందే భావిస్తాం తప్ప దీంట్లో రాజకీయం చేసే ఉద్దేశం లేదు. కాబట్టి మా అందరి అడుగుజాళ్ళు అన్నీ కూడా పవన్ కళ్యాణ్తోనే ముడిపడి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలంగా మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ సమస్యను ముగింపు పలకాలని చెప్పి జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం.